हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल हर्ष वंडर वर्ल्ड। फ्रेंड्स, वीडियो में तो शेयर चेयबोतुन्नानु होम मेड ईनो पौडर अंडी। मनम इंट्लोने चाला ईजीगा चाला तक्कुव खर्चुतो ईनो पौडर अनेदि रेडी चेसुकोवच्चु। बयट दोरिके ईनो पौडर की ई पौडर की एमी डिफरेंस लेदंडी, मनम सेम रेसीपी ने फॉलो अवुतुन्नाम। मनकि ईनो पौच लो उंडे पदार्थालने मनम उपयोगिंचुतो मनम इंट्लो अति तक्कुव खर्चुतो मनम रेडी चेसुकोवच्चु, चक्कगा स्टोरेज कूडा चेसुकोवच्चु। ఎక్కువగా మనం హెవీ ఫుడ్ తీసుకునేటప్పుడు, యాసిడిటీగా ఉండేటప్పుడు, గ్యాస్ ప్రాబ్లం ఉండేటప్పుడు ఈ ఈనో తీసుకోవడం వల్ల వెంటనే రిలాక్స్ ఫీల్ కలుగుతుంది కదా। మనం అదే ఈనో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి। ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది। మరి వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ ఇంగ్రీడియంట్ కుకింగ్ సోడా అండి, తినే సోడా। మనకు అన్ని షాప్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది। నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సైట్రిక్ యాసిడ్, ఇది పుల్లగా ఉంటుంది, నింబు పూల్ అని కూడా అంటారు। ఇది మనకు అన్ని షాప్స్లో దొరుకుతుందండి, చాలా తక్కువ ధరలోనే। నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రాక్ సాల్ట్, సైందేవ్ లవణం అని కూడా అంటారు। ముందుగా మనం ఇక్కడ సైట్రిక్ యాసిడ్ని 3 స్పూన్స్ నేను మెజర్మెంట్గా తీసుకుంటున్నానండి। ఇదే స్పూన్ ఉపయోగిస్తూ మనం అన్ని మెజర్మెంట్ చేసుకుందాం। ఇక్కడ నేను 3 స్పూన్స్ సైట్రిక్ యాసిడ్ వేసుకుంటున్నాను। ఇది మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ కొంచెం పౌడర్ ఫామ్ చేసుకుంటున్నాను। ఇలా చేసుకోకపోయినా పర్వాలేదండి, మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు। మెజర్మెంట్ అనేది కంపల్సరీ అండి ఈ రెసిపీకి। ఇక్కడ మనకి చక్కగా పౌడర్ ఫామ్ అయిపోయింది, దీన్ని ఒక గాజు సీసాలో తీసుకుంటున్నాను। ఇది మనం స్టోర్ చేసుకోవాలంటే మంచి గాజు సీసా 8x8 కంటైనర్ అయితే మంచిది। దీన్ని మనం 3 స్పూన్స్ తీసుకున్నాం కదా సైట్రిక్ యాసిడ్ని, మనం ఇక్కడ 4 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా తీసుకుందాం, తినే సోడా అంటారు కదా, దాన్ని మనం 4 స్పూన్ నేను ఇక్కడ ఈ అదే స్పూన్తో నేను 4 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను। మనం 4 స్పూన్స్ ఇక్కడ కుకింగ్ సోడా యాడ్ చేసుకున్నామండి। ఇక్కడ 1 స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్, సైందవ లవణం, దీన్ని కూడా యాడ్ చేసుకున్నాము। ఇక్కడ 3 స్పూన్ సైట్రిక్ యాసిడ్, 4 స్పూన్ కుకింగ్ సోడా, 1 స్పూన్ రాక్ సాల్ట్, ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి। మనం 8x8 కంటైనర్లో చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు। చూసారా చక్కగా మిక్స్ అయిపోయింది, మన ఈనో పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి। చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కదా। మనం ఇది 8x8 కంటైనర్లో మంచిగా స్టోర్ చేసుకోవచ్చు। మనం 15 డేస్కి ఒకసారి, మంత్లీ ఒకసారి మనం రెడీ చేసుకోవచ్చు। దీన్ని ఒక డెమో మీకు లైవ్లో చూపిస్తున్నానండి నేను ఇక్కడ। నార్మల్గా మనం బయట దొరికే ఈనో పౌచ్లో మనకి ఎంత ఈనో ఉంటుందో అంతే నేను ఇక్కడ స్పూన్ సాయంతో తీసుకున్నాను। 1 స్పూన్ కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నాను నేను వాటర్, నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే మీరు చూస్తున్నారు కదా ఈనో ఎలా ఫామ్ అవుతుందో, సేమ్ మన ఈనో కూడా ఫామ్ అయిపోయిందండి। హోమ్ మేడ్ ఈనో అనేది ఎంత చక్కగా బబ్లింగ్స్ వస్తున్నాయంటే చాలా పర్ఫెక్ట్గా మన ఈనో పౌడర్ అనేది రెడీ అయిపోయింది। ఇలా మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మనకు చాలా తక్కువ ధర పడుతుందండి। చూసారా బబుల్స్ ఎంత చక్కగా ఫామ్ అవుతున్నాయంటే చాలా చక్కగా ఫామ్ అవుతుంది। మనం క్వాంటిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి ఈనో పౌచ్, ఈనో పౌడర్ రెడీకి। ఈనో పౌడర్ అనేది ఓన్లీ మనం డ్రింకింగ్ కోసమే కాకుండా మనం కుకింగ్స్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు। ఎక్కువ శాతం బేకరీస్ ఐటమ్స్లో కూడా ఈనో పౌడర్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు। ఒక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి। థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్।